ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో విద్వాంసకర బ్యాటింగ్ విన్యాసాలతో అద్భుతాలు క్రియేట్ చేసిన సన్ రైజర్స్ ఫైనల్లో బొక్క బోర్ల పడింది కోల్కత్తా చేతిలో ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది ఫస్ట్ పవర్ ప్లేలోనే వంద రన్స్ ఈజీగా చేసి రికార్డుల మోత మోగించిన సన్ రైజర్స్ ఫైనల్లో మాత్రం తుస్సుమనిపించింది కోల్కతాకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన సన్ రైజర్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది దీని పరాజయం కంటే పరాభవంగానే భావించిన ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యమారన్ మ్యాచ్ పూర్తయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే అంత బాధలోనూ ఆటగాళ్లను కావ్యమారన్ ఓదార్చిన తిడి ఇప్పుడు హైలైట్ గా మారింది డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిన కావ్య మారన్ నిరుత్సాహంతో ఉన్న తమ ఆటగాళ్ళలో జోష్ నింపై ప్రయత్నం చేసింది మమ్మల్ని మీరు గర్వించేలా చేశారని టీ ట్వంటీ క్రికెట్ ఆడే విధానాన్ని కొత్తగా చూపించారని కోల్కతా కప్ గెలిచిన ఐపీఎల్లో ప్రతి ఒక్కరూ సన్ రైజర్స్ గురించి మాట్లాడుకుంటున్నారని టోర్నీలో ఎంతో చక్కగా ఆడారని మళ్ళీ కలుద్దాం జాగ్రత్త అంటూ ఆటగాళ్లను ఓదార్చారు కావ్య లాస్ట్ సీజన్లు చివరి స్థాయిలో నిలిచిన ఈ సీజన్లో అభిమానులు పెద్ద సంఖ్యలో మైదానాలకు వచ్చారంటే అది మీ వల్లనేనని కేకేఆర్ ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ప్రతి ఒక్కరు సన్ రైజర్స్ గురించి మాట్లాడుకుంటున్నారని ఇక ముందు కూడా సన్ రైజర్స్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారన్న నమ్మకం ఉందంటూ ఆటగాళ్లలో ఉత్సాహం నింపారు కావ్య ఎవరు నిరుత్సాహపడొద్దని మనం ఫైనల్ వరకు వచ్చాం ఇది కూడా ఇతర మ్యాచ్ లాంటిదే అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ అంటూ డ్రెస్సింగ్ రూమ్ నుంచి వెళ్లిపోయారు కావ్య ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మాటలకు నెటిజన్లు ఫిదా అంటున్నారు